ముదురుకాప్ పోయింది సార్. ముదురుకాప్ పోయినా కానీ మీకు సాటిస్ఫై అయ్యారు? సాటిస్ఫై, ఎందుకంటే తోట వర్త్ ఉంది. ఇప్పుడు గొల్లెం బోటర్లేదు సార్, ఫ్లవరింగ్ బాగుంది. మీరు జాగ్రత్త కొట్టండి, నష్టపరిహారం అనేది నేను ఇస్తా అన్నారు, నాకు అక్కడే నచ్చింది సార్. గత 2-3 సంవత్సరాల నుంచి మిరపలో అతి భయంకరమైనటువంటి ఏంటంటే బ్లాక్ త్రిప్స్. మరి మీ తోటలో రాపడానికి కారణం ఏంటి? మీరు ఏ మందు కొట్టమంటే ఆ మందు కొడుతున్నా సార. ఏ దోమ అంటుంది ఏంటని దాన్ని బట్టి మందు కొట్టుకుంటాను. ఎకరానికి ఎన్ని క్వింటాలు మీకు ఈ సంవత్సరం వచ్చింది అనుకుంటున్నారు? ఎకరానికి మాక్సిమం 35 ప్లస్. లాస్ట్ ఇయర్ మీరు పెట్టిన పెట్టుబడికి ఎంత శాతం తగ్గింది? ఎలా? 50%. నమస్తే, నా పేరు సుధాకర్ చౌదరి, నాక్రోబయోటెక్, హైదరాబాద్. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగు చేస్తున్న వాణిజ్య పంట మిరప తోట. మేము గత 15 సంవత్సరాల నుంచి మిర్చి రైతులకు ఆంధ్ర తెలంగాణలో వివిధ సమస్యల మీద వివిధ ఉత్పత్తులను ఇవ్వడం జరుగుతుంది. నేడు ఈ రోజు మొట్టమొదటిసారిగా క్షేత్రస్థాయిలో మిరప పంట యొక్క స్థితిగతులు, రైతు యొక్క అనుభవాలు, మిరప పంటకి ఏ మందులు వాడుతున్నాడు, ఎలా వాడుతున్నారని తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుపాక పంచాయతీకి రావడం జరిగింది. నాబాబు గారు 3 ఎకరాలు మిరప తోట వస్తున్నారు, మొదటి నుంచి నాక్రోబయోటెక్ వారి ఉత్పత్తులు వాడుతున్నారు. నమస్తే నాబాబు గారు, ఎలా ఉంది సార్ మీ మిరప తోట? మా మిరప తోట అక్కడక్కడ కొద్దిగా ఎర్ర తెగులు, ఎర్రగా ఉండటం ఇలా జరుగుతుంది. అసలు ఏంటి ఇది అని ప్రాబ్లం మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే, ఒక 10 డేస్ బ్యాక్ దీనికి ఎలా కాదు కొన్ని మందులు ఇవ్వమని చెప్పారు. గ్రోస్టార్ C1 అని, అది డ్రిప్ లో ఇచ్చాను, 2 టైమ్స్ ఇచ్చాను, నిన్న కూడా ఇచ్చాను సార్. అయితే నేను ఫస్ట్ నుంచి వాడిన మందులు చెప్తాను. ఇలా నాకు మొక్కలు చచ్చిపోవడం జరుగుతుంది. మనకి మా కంపెనీ అమ్మాయి చెప్పింది సార్, నువ్వు డ్రిప్ క్లీనర్ ఇది కాదు నాకు కావాల్సింది. ఇప్పుడు జెమిని వైరస్ అని డొప్పల కింద వస్తున్నాయి, ఆ దానికి సంబంధించిన మందు అంటే దాని గురించి అంటే చిల్లీ స్పెషల్స్ అని లెజెండ్ అని వచ్చింది అంకుల్. ఈ మందుని ఎకరానికి ఒక 700 రూపాయలు అవుద్ది, ఒకసారి స్ప్రే చేయండి. ఎలా స్ప్రే చేయాలమ్మా? నిమ్మాయిల్లో కలిపి స్ప్రే చేయండి. ఎలా ఉందండి దీని ఫలితం? ఎలా ఉంది? నేను నాది ఆల్రెడీకి వచ్చేసింది సార్, దానికి వైరస్ వచ్చేసింది కాబట్టి 2 టైమ్స్ వేసుకోమంది, వీక్లీ వన్స్ తప్పున 2 టైమ్స్ వేయమంది. నేను 4 టైమ్స్ మొన్న కూడా కొట్టాను. ఇంకా లెజెండ్ తో పాటు ఏమేమి వాడారండి? లెజెండ్ తర్వాత గగన్ వాడాను సార్. ఓకే, అంటే సపోజ్ ఇప్పుడు మీకున్నటువంటి 3 ఎకరాలకి కంప్లీట్ గా నాక్రోబయోటెక్ వారి ఎరువులే వాడారు? అంత మొత్తం ఏ టు జెడ్ అసలు ఇంకే బయట నుంచి ఏం తీసుకొచ్చి వాడాల? శక్తి 99 kg ప్యాకెట్లు, ఈ గ్రీన్ గోల్డ్ వద్దుంది, ఈ సీడ్ క్యూర్ వద్దుంది, డ్రిప్ క్లీనర్ వద్దుంది, నాక్రో 99 వద్దుంది. గ్రీన్ గోల్డ్ ఒకసారి కొట్టాను సార్, గ్రోస్టార్ కొట్టాను, స్ప్రేయింగ్ కొట్టాను, లెజెండ్ కొట్టాను, సురక్ష కొట్టాను. అంటే కంప్లీట్ గా తోటకు కావాల్సినటువంటి ఎరువులు మొత్తం కూడా మీదే వాడు, పురుగు మందులు, తెగులు మందులు, వైరస్ మొత్తం ఏది బయట, సురక్ష కూడా మీదే వాడు, ఫంగిసైడ్ కూడా మొత్తం ఇదే వాడారు. ఎలా ఉంది సార్ మీరు ఇప్పుడు వాడిన తర్వాత? ఎట్లా ఉంది మీ పెట్టుబడి? ఎంత అయింది? తర్వాత మీతో పాటు మీ ఊర్లో ఉన్నట్టు 200 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు, మీ తోటి రైతులు అందరు నాతో ఫాలోయింగ్ అవ్వలేదండి. నేను ఒకరిని కొట్టాను, తిప్పాపురం 5 కిలోమీటర్లు ఉంటది, వాళ్ళకి వాళ్ళొకరు వాడుతారు. అంటే ఈ చుట్టుపక్కల ఎంత మంది రైతులు వాడారు? లెజెండ్ చాలా మంది వాడారు, 100 మంది కొట్టి ఉంటారు సార్. ఓకే, ఇప్పుడు మీరు మొత్తం కంప్లీట్ గా మొత్తం ఇదే నాక్రోబయోటిక్ ఎలా ఉందండి మీకు? ఫుల్ సాటిస్ఫై సార్ నేను. ఈ పచ్చదోమ, లడ్డ పురుగు తోటకి ఏ హాని చేయట్లేదు. గగన్ మొన్న మీరు కొట్టమన్నారు, కొట్టేశారు. అదే ఒకటి ఇంకా లైన్ కొట్ట. ఎట్లా ఉందండి తోట? ఎట్లా ఉంది చూడండి ఒకసారి. ముదురుకాప్ పోయింది సార్. ముదురుకాప్ పోయినా కానీ మీకు సాటిస్ఫై అయ్యారు? సాటిస్ఫై, ఎందుకంటే తోట వరుస ఉంది. ఇప్పుడు గొల్లెం బోటర్ లేదు సార్, ఫ్లవరింగ్ బాగుంది సార్. ఇవన్నీ కాదు సార్, నాకు ఒకటే మీరు చెప్పిన మాటలు నచ్చింది, సొంత సేనా కాదా. నెక్స్ట్ మీరు జాగ్రత్త కొట్టండి, నష్టపరిహారం అనేది నేను ఇస్తా అన్నారు, నాకు అక్కడే నచ్చింది సార్. ఎట్లా ఉంది ఇప్పుడు 3 నెలల నుంచి వాడారు కదా, నష్టపరిహారం కావాలా లేదా మీరే మాకు? నాకు నా తోటలో వచ్చేస్తుంది. ఎరు దగ్గర 3 లక్షలు 4 లక్షలు పెట్టుబడి పెట్టానండి, అది ఓన్లీ ఎరువులు. ఈ సంవత్సరం దగ్గర మీ దగ్గర ఉన్నది 2 లక్షల చిల్లర మొన్న వచ్చిన లెక్కకి. ఒక మొత్తం 1 లక్ష రూపాయల వరకు పెట్టుబడి తగ్గింది. ఇప్పుడు తగ్గింది 5-6 క్వింటాలు దిగుబడి తగ్గినా గానీ మనకి ఎటువంటి నష్టం లేదు. ఇప్పుడు మీరు యావరేజ్ గా ఉన్నటువంటి 3 ఎకరాల్లో మొదటగా పోయింది అంటున్నారు, ఎకరానికి ఎన్ని క్వింటాలు మీకు ఈ సంవత్సరం వచ్చింది అనుకుంటున్నారు? మీరు ఎకరానికి మాక్సిమం 30% తీయాలి. 30 క్వింటాలు తీయాలంటే మీరు 100 క్వింటాలు మిరపకాయలు తీయాలి మీరు? అవును సార్. అవును సార. తీస్తారని నమ్మకం ఉందా? ఉంది సార్. ఎంత పర్సెంటేజ్ మీరు నమ్ముతున్నారు? 100% ఉంది. 100% బ్లాక్ టిప్స్ రాలేదా ఏమి? చూడండి వైరస్ గానీ ఏమైనా చెప్పండి. మెయిన్గా చెప్పాల్సింది మీరు రైతుగా ఏమైనా ఉంటే చెప్పండి. నాకైతే ఏమనిపించలేదు. గత 2-3 సంవత్సరాల నుంచి మిరపలో అతి భయంకరమైనటువంటి ఏంటంటే బ్లాక్ త్రిప్స్. మరి మీ తోటలో రాపడానికి కారణం ఏంటి? మీరు ఏ మందు కొట్టమంటే ఆ మందు కొడుతున్నా సార్. ప్రతి ఒక్కరిని కూడా దీనికి ఆ భయం అనేది మర్చిపోయి ఇది అంత మన ఇంటి దగ్గర ఒకటండి భయం అంటే కంపెనీ పేరు అది. అది ఔషధ మొక్కలు నాలుగు కూడా రాసుకోమన్నారు. నేను రాసుకోలేదు, అవసరం లేదు రాసుకుంటా, ఎందుకంటే నాలుగతో చింపేస్తాయి. లెజెండ్ సురక్ష అంతే చింపేస్తా, వీళ్ళు భయపడతారు. నాకు అస్సలు ఎందుకంటే ట్రీట్మెంట్ నేనే చేసుకుంటా, 99 చింపి నేనే ఇస్తా.
నాబాబు గారు, మనం వస్తూ వస్తూ ఒక 8 ఎకరాల పొలాలు చూసుకుని వచ్చి 8 మంది రైతులు చూసాం. వాళ్ళ తోటలో ముడత ఉంది, బ్లాక్ చిప్స్ ఉంది, అన్ని ఉంది. సరే, మన తోట, మన నిలబడే తోటతో పాటు దాని పక్క తోట మీ ఫ్రెండ్ అన్నారు, దీని పక్కది మీ పక్క వాళ్ళది అన్నారు. ఆ తోటలకి మీ తోటలకి తేడా ఏంటి? వాటిలో బ్లాక్ చిప్స్ ఎలా ఉంది, మన దాంట్లో ఎలా ఉంది? వాళ్ళు ఆల్రెడీ కోతలు కోసేసారు. ఒక కోత వాళ్ళు మాల ఫాలోయింగ్ లో ఉంటారు. ఇంత ముందు పోయింది, విల్ట్ అనేది ఇలాగే వచ్చింది. చాలా వేసారు, చాలా బోల్డ్ ఖర్చు పెట్టారు. నాగబాబు గారు, నాకు ఒక విచిత్రం కనపడుతుంది ఇక్కడ. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే, ఇదిగో మా తోటలో ముడత లేదండి, బ్లాక్ చిప్స్ లేదు, ఏం చెప్పారు సార్? ఇప్పుడు ఈ కట్టెలు ఎందుకు కట్టిస్తున్నారు సార్? మీరు ఈ కొయ్యలు వేసేస్తాను సార్. అలా వేసేసి గ్రీన్ నెట్లు కట్టేస్తాను మొత్తం. అంటే పక్క తోటలో రాకుండా. తర్వాత దీని మీద ఆ తోటలకి ఫినిషింగ్ లేకపోతే పెట్టుకుంటాం సార్. కూరగాయల మొక్కలు పెట్టుకుని చేస్తారు. ఆలోచన తోట అంతరపండి పక్కన ఉండే మా ముడత కానీ బ్లాక్ చిప్స్ కానీ మన దాంట్లో అటాక్ కాకుండా గ్రీన్ హౌస్ కట్టడానికి మొత్తం ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగా అవన్నీ కట్టేశాను సార్. అటు కట్టేశారు కూడా. ఇంకొకటి అండి, నాబాబు గారు చుట్టూ గ్రీన్ షీట్స్ కట్టినప్పుడు చూడండి, తోట మధ్యలో కూడా బ్లూ ట్రాప్స్, ఎల్లో ట్రాప్స్ పెట్టారు. అదే విధంగా సోలార్ లైట్స్ పెట్టారు. ఏంటండి వాటి యొక్క ఉపయోగం ఏంటి చెప్పండి రైతులకి? ఈ ఉన్నాయనుకోండి, ఆల్రెడీ నేను సేను ఫస్ట్ లోనే పెట్టాను. ఒక రకం పెట్టేసి తీస్తా, 45 డేస్ తో దాని ఎక్స్పైర్ అయిపోద్ది, మళ్ళీ కొత్తవి పెట్టా. ఏ దోమ అంటుంది ఏంటని దాన్ని బట్టి మందు కొట్టుకుంటాను. ఇంకోటి నాబాబు గారు, ఇప్పుడు నేను గమనించింది, ఇప్పుడు మనం డ్రిప్ ఇస్తున్నారు కదా, మీరు మీ వర్కర్స్ కానీ మీరు కానీ, మీ ఒక సలహాగా అంటే డ్రిప్ లో వచ్చేటువంటి లాటర్స్ లో కూడా అన్నింటిలో కూడా వాటర్ రావట్లేదండి. ఈ హెచ్చు తగ్గులు ఉంది, అది కూడా ఒకసారి మీరు సలహాగా మీరు చూడండి, అక్కడ కొంచెం తక్కువగా ఉంది, అది కొంచెం ఒకసారి చెక్ చేసుకోండి. అదే విధంగా మీరు మొన్న తుఫాన్ వచ్చిందన్నారు, ఆ వచ్చినప్పుడు ఏంటంటే తోట అంతా కూడా గమనించాను, ఆ విల్ట్ ద్వారా పోయిందని చెప్పేసి మీరు చెప్పారు. అది కూడా కొంచెం ఈసారి రాకుండా సరి చేసుకుంటూ, ఈ విల్ట్ ప్రభావం మీకు తగ్గాలి అంటే మీరు మొట్టమొదటి దుక్కిలోనే మీరు చేసేట ఏప్రిల్ మే లోనే వేసవి దుక్కులు చేసుకుని, లోతు దుక్కులు వేసుకొని వాటికి కావాల్సిన సేంద్రీయ ట్రాక్టర్ ఒకటి, ట్రాక్టర్ లేదని చెప్పేసి మనం ఎక్కడోసారి ట్రాక్టర్ తీసు తప్పదండి. అది మీరు ఈ సంవత్సరం 30 క్వింటాల్ అంటున్నారు, ఇప్పుడు మీరు చూసారు నాక్రోబయోటిక్ మొత్తం వాడామంటే 30-35 క్వింటాల్ అంటున్నారు. మీరు దుక్కులు ఏం వాడారో తెలియదు మాకు. ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్ మేము ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, దుక్కు నుంచి మొదటి దాకా చివరి దాకా అంటే విత్తనం వేసే దగ్గర నుంచి మళ్ళీ మీరు పండు ఎండిమిర్చి కమ్మ మార్కెట్ లో అమ్మేదాకా పూర్తి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మీ టార్గెట్ తో పాటు మా టార్గెట్ ఏంటంటే, మీ చేత 40 క్వింటాల మిరపకాయలు పండించేటువంటి బాధ్యత నాక్రోబయోటిక్ వారు తీసుకుంటారు. అది లెక్క. ఓకేనా? 30 క్వింటాల అన్నా 40 వస్తాను రావాలి. 40 వస్తే మీలాంటి ప్రోగ్రెస్ ఫార్మర్ చేస్తేనే 10 మంది దగ్గర చూసి వాడతారండి. సార్, ఇంకోటి అండి, లాస్ట్ ఇయర్ మీరు పెట్టిన పెట్టుబడికి ఈ సంవత్సరం మొదటి నుంచి వాడిన నాక్రోబయోటిక్ పెట్టుబడికి ఏంటి డిఫరెన్స్ ఏంటండి? చాలా తక్కువ సార్. ఎంత శాతం తగ్గింది? ఎలా? 50% తగ్గింది. ఏమేమి తగ్గించారు మీరు? నేను అసలు బయట మందులు కొంటాం మానేశాను సార్. లాస్ట్ ఇయర్ మీరు ఎంత పెట్టారు, ఈ సంవత్సరం ఎంత పెట్టారు? ఈ లాస్ట్ ఇయర్ దగ్గర దగ్గర నేను నా అన్న రైతులకు నేను ఇప్పించేసేవానండి. దగ్గర దగ్గర 4 లాక్స్ ఇచ్చాను. ఏది నాది 2-3 ఎకరాలు బయట. 4 లాక్స్ అబోవ్ ఇస్తే ఈ సంవత్సరం మీ దగ్గరదే 3 లాక్స్ దగ్గర ఉంటుంది. అంటే రైతుకి, అంటే మీకు ప్లస్ రైతులు కూడా పెట్టుబడి తగ్గుతుంది. నాబాబు గారు, ఇప్పుడు మీరు 2 పాత్రలు చేస్తున్నారు. ఒకటి ఒక రైతుగా పంటలు, మంచి పంటలు పండిస్తున్నారు. అదే విధంగా వృత్తిపరంగా ఒక డాక్టర్గా అందరికి హెల్త్ గురించి వాళ్ళకి చేయడం మెడిసిన్స్ కానీ ఇస్తున్నారు. నేను అడిగేది ఏంటంటే, రసాయనాలు ఏమి వాడకుండా ఇప్పుడు ఈ ఆర్గానిక్ గానీ బయో ఎరువులతోటి పూర్తిగా పంట పండించేటువంటి గ్యారంటీ ఉందా? సార్ ఒకటే చెప్పారండి, మీరు పాడి పంట అనేది లేదు. 2006 నుంచి 2010 నుంచి మొత్తం నశించిపోయింది. ఏది మన ఎరువులు అనేవి, ఏది దూడలు అవి లేవు. వాతావరణం పొల్యూషన్ అయిపోయింది కాబట్టి మనం ప్రత్యేకించి ఒక మందులు తయారు చేస్తున్నాం. 200 లీటర్స్ డ్రమ్ ఉంది, అది తెచ్చుకోండి అన్నారు. మాకు ట్రాన్స్పోర్టింగ్ ప్రాబ్లం వల్ల నేను తెచ్చుకోలేకపోయాను. 25 లీటర్స్ తెచ్చుకున్నాను, ఒక 4 క్యాన్స్ అవి ఇచ్చుకుంటున్నాను. దానివల్ల ఈ రసాయనం అనేది కిందది బాగా పనిచేస్తుంది. అది ఇచ్చినప్పుడల్లా ఒక టిన్ ఇస్తున్నా. ఎలా ఉందండి? దానివల్ల బాగుంది సార్, శక్తి అని అది సార్. ఇటు ఆర్గానిక్ వైపు మళ్ళీ ఇలా శక్తి, గేదెలు పాడి పంటలు అవి లేవు కాబట్టి ఇలాంటి ఇచ్చుకుంటాం వల్ల శరీరానికి మంచి బలం ఉంటుంది, కొన్ని ఉపకారాలు ఉన్నాయి. నాకు గారు ఇంకొకటి అండి, ఇప్పుడు మిర్చి ఆల్రెడీ వస్తున్నాయి, కోతలకు వస్తున్నారు, మార్కెట్ ఎలా ఉంది సార్? మార్కెట్ 15 నుంచి 20 సార్. అంటే బాగా తగ్గింది లాస్ట్ ఇయర్ కంటే తగ్గుతుంది. అంటే మొట్టమొదటి ఇప్పుడే స్టార్ట్ కదండి, సంక్రాంతి స్టార్ట్ అవుతాయి, తక్కువగా ఉంది. ఆల్రెడీ కాయబోల్డ్ వచ్చేస్తుంది, కాలుబాయి వచ్చేస్తుంది. ఇప్పటి వరకు నాగబాబు గారి చేలో ఉన్నాము. ఈ వెంకటాపురం మండలంలో నాగబాబు గారి ద్వారా ఈ సారితో పాటుగా ఒక 40 నుంచి 100 మంది రైతులు కూడా వాడి ఉన్నారు. వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో కూడా వెళ్ళి వాళ్ళు ఎలా వాడారు అన్ని కూడా మీకు ఇంటర్వ్యూ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఏంటంటే, ఇప్పటి వరకు మేము ఆఫ్లైన్ లో రైతులకి ఎరువులు ఇవ్వడం జరుగుతుంది, కానీ ఈ సంవత్సరం నుంచి
రైతు దగ్గరికి, రైతు క్షేత్రంలోకి వచ్చి రైతు పండించేటువంటి పంట విధానం ఏంటి, లాభాలేంటి, నష్టాలేంటి, ఎలా చేస్తున్నారు, ప్రతి రైతుని క్షేత్రస్థాయిలో దర్శించి వారి యొక్క అనుభవాలను తీసుకొని ప్రతిదీ వీడియో ద్వారా మీ ముందుకి తీసుకురావాలని యొక్క మా సంకల్పం. రాబోయే రోజుల్లో ప్రతి రైతు యొక్క క్షేత్రస్థాయి యొక్క వీడియోని మీ ముందుకు ఉంచుతామని చెబుతూ అందరికీ నమస్కారం.